వెల్కమ్ టు ఎంఎన్చారి క్రియేషన్స్. నేను మీ నరసింహచారి. ఈరోజు మీకు చూపించబోతున్న దేవాలయం ఏడుపాయల దుర్గా భవాని దేవాలయం. నా వీడియో కనుక నచ్చినట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆదరించండి. మెదక్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏడుపాయల దుర్గా భవాని క్షేత్రం. ఆలయ ముఖద్వారం చూడవచ్చు మనం. నాగసాన్పల్లి శివార్లలో ఈ దేవాలయం వెలిసి ఉన్నది. మనం ఆలయ ముఖద్వారాన్ని చూడవచ్చు. మనం మెదక్ బొడమట్పల్లి రోడ్లో ఈ ముఖద్వారం ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయ గోపురాన్ని కూడా చూడవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది ఈ ఏడుపాయల దుర్గా భవాని క్షేత్రం. చుట్టూ కొండలు గుట్టల మధ్య వెలిసినట్టు కనబడుతుంది. ఈ ఏడుపాయల మంజీరా నది పొంగి ప్రవహించినప్పుడు అమ్మవారి ప్రతిమతో ఈ గోపురం వద్దే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చూడొచ్చు మనం జనసందోహం. ఆదివారాలు ముఖ్యంగా అమ్మవారి రోజుల్లో చాలామంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడి నుండే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శించుకుంటారు. బోనాలతో దప్పు చప్పుళ్లతో ఆడుతూ పాడుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ చాలామంది వంట వార్పు చేసుకొని కూడా నిద్ర కూడా చేస్తారు. చూడొచ్చు మనం కళాకారుల ఆటపాటలు కూడా చూడొచ్చు. ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా ప్రవహిస్తుంది. ఈ నది ప్రవహించినప్పుడు ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి నీళ్లు పోయి అమ్మవారి గుడి కూడా బంద్ అవుతుంది. చూడొచ్చు మనం నది ఇప్పుడు నీరు లేవు. ఇప్పుడు ముందుగా ఆలయ జతస్తంభాన్ని దర్శించుకుందాం. చూడొచ్చు ఆలయ ధ్వజస్తంభం. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సమీక మహర్షి పుత్రుడైన శృంగి పరీక్షిత్ మహారాజును శపించగా దక్షకుడు అనే పాముకాటుతో మరణిస్తాడు. అతని కుమారుడైన జననేయ మహారాజు సర్పజాతి సర్వనాశనం చేయడానికి సర్పయాగం చేశాడు. దీనితో మరణించిన సర్పజాతిని పునీతం చేయడానికి పుణ్యవతి నది 7 పాయలుగా ప్రవహించిందని, గుహాంతరంలోని అమ్మవారి పాదాలను తాకిందని, అందుకే ఈ దేవాలయాన్ని 7 పాయల వనదుర్గమాతగా పిలుస్తారని స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం ఆలయ గర్భాలయంలోకి గర్భగుడిలోకి వెళ్దాం. చూడొచ్చు అమ్మవారిని సుందరంగా అలంకరించిన అమ్మవారి దర్శనం మీకు కూడా కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. చూడొచ్చు అమ్మవారిని. ఒక గుహలో వెలిసిన అమ్మవారి దర్శనం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు జనసందోహం. సెలవు రోజుల్లో చాలామంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ నేతి దీపాలు వెలిగిస్తారు. చూడొచ్చు మనం దీపాలు. చాలామంది భక్తులు కోరిన కోరికలు తీరాలని ఇక్కడ నేతి దీపాలు కూడా వెలిగిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకొని ఒక్కసారి కోరిక కోరితే తప్పకుండా తీరుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం. చూడొచ్చు భక్తులు బారులు తీరి నిలబడ్డారు. ఇప్పుడు మనం బయటకు వెళ్దాం.
ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు మొక్కులు సమర్పిస్తారు. ఈ ప్రదేశం చాలా సుందరంగా మంచి వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ సంతాన గుండం చూడవచ్చు మనం. ఇక్కడ ఈ గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. చాలామంది దంపతులు ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. మనం గుడి వెనుక భాగానికి వెళ్ళినట్టుంటే ఇక్కడ ఎల్లమ్మ దర్శనం లభిస్తుంది, రేణుకామాత. ఇప్పుడు మనం పైకి వెళ్దాం మెట్ల మీద నుండి. దట్టమైన చెట్లు కొండల మధ్య ఈ ఎల్లమ్మ దేవాలయం మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు ఇక్కడ వెలిశారు మనం చూడొచ్చు. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చిన్న గుడిలో అమ్మవారు వెలిశారు. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం. చూడొచ్చు ఎల్లమ్మ దేవాలయంలోని అమ్మవారిని, మీకు కూడా దర్శనం కలిగింది. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ పరశురామ విగ్రహాలు, ముని గుహ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. చాలా కష్టతరంగా ఉంటుంది ఈ స్థలం వెళ్ళడానికి. మొత్తం బండలు, చెట్లు, చెట్ల పొదల నుంచి వెళ్ళాలి. అయినా మీకు చూపించాలని వెళ్తున్నాను. చెట్టు గుట్టల మధ్య ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం పరశురామ విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. చూడొచ్చు మనం కంట్రగొడ్డలితో పరశురామ విగ్రహం మనకు దర్శనం ఇచ్చింది. ఇక్కడ మనం అద్భుతంగా ఉంటుంది ముని పుట్ట, ముని గుహ చూడొచ్చు మనం. ఈ స్థలపురాణ ప్రకారం తాడబాయికి చెందిన శబరిమాత 6 సంవత్సరాలు ఇక్కడ జపం చేసిందని, ఇక్కడ పుట్ట కూడా కనిపిస్తుంది మనం, పెరిగిన పుట్ట కూడా. ఒక బండ సొరికలో ఉంటుంది ఈ మునీశ్వరుని విగ్రహం, మనం దర్శించుకోవచ్చు. చాలా సుందరంగా ఉంటుంది ఈ స్థలం. ఇక్కడ అమ్మవారు జపం చేసిన పుట్ట కూడా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. బండల మధ్య ఉంటుంది ఈ పుట్ట. చూడొచ్చు ముని పుట్ట మనం. చాలా సుందరంగా ఉంటుంది గుహ. చుట్టూ కొండలు, గుట్టల మధ్య ఉంటుంది. చాలామంది భక్తులు వస్తుంటారు.
చూసారు కదా ఫ్రెండ్స్, మన ఏడుపల్లి దుర్గా భవన్ టెంపుల్ మీరు కూడా దర్శించండి, తరించండి. అమ్మవారి కృప మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ మీ ఎంఎన్ చారి క్రియేషన్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.